Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు నాయుడు సింగపూర్ నుంచి తెప్పించుకునే నాలుగు డోసులు వేసుకున్నాడంట, మూడు మూడు. బాబు కొడుకులు ఇంట్లో వాళ్ళకి నలుగురికి, ఎన్డీఆర్ఆర్ కుటుంబ సభ్యులకి ఎవరికి కూడా ఎంచల. తమ్ముడు రామ్మూర్తి నాయుడు కుటుంబ సభ్యులకి ఎవడ ఎంచల. ఆ బుచ్చే బొచ్చి లాంటి ముసలాళ్ళు కరోనా వచ్చే దెబ్బ పోతారు, అట్టంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఎవరికి ఎంచల. మరి లక్షల మంది కార్యకర్తలు మా కుటుంబం అని చెబుతాడు, ఆ పార్టీలో కూడా ఎవరికి ఎంచల. మూడు మూడు డోసులు వేసి చచ్చాడు. ఆ ఇంట్లో నుంచి బయటికి రాడు, ఆ గదిలోంచి కరోనా రాగానే దూరిపోతాడు లోపలికే. నీకు కరోనా వ్యాక్సిన్ వేసిన అయిపోయింది, నీకు రాదు. ఎందుకంటే గదిలో చచ్చేవాడికి కరోనా వ్యాక్సిన్ వస్తుంది, కరోనా రాదు, వేసినా రాపోయినా. కాబట్టి నీకు కరోనా వ్యాక్సిన్ కాదు వేయాల్సిందే, నీకు పిచ్చి పరాకాష్ఠకెక్కింది, నీకు ర్యాబిస్ వ్యాక్సిన్ ఎంచాలి. నువ్వు సింగపూర్ నుంచి ర్యాబిస్ పిచ్చి కుక్క కరిస్తే ఏం వ్యాక్సిన్ అయితే ఏంచాలో ఒక పది డోసులు తెప్పించుకొని నువ్వు నీ కొడుకు ఎంచుకోండి ఫస్ట్. తర్వాత నీకు డబ్బా కొడుతున్నారు చూడు ఈ చెత్తగాళ్ళు, ఈ డబ్బాగాళ్ళు, వీళ్ళకు కూడా ఏంచు. ఏంచుతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలన్నా కొంచెం ప్రశాంతంగా ఈ కరోనాను ఎదుర్కోవటానికి మరి అవకాశం ఉంటుంది. ఈరోజు కనుక ఈ రాష్ట్రంలో పరిస్థితి చూస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం కరోనాతో ఫైట్ చేయాలా లేకపోతే ఈ దుర్మార్గులైనటువంటి చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడికి బాకా ఊతున్నటువంటి ఈ దుర్మార్గులతో యుద్ధం చేస్తున్నామో కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది. నేను ఇప్పుడు ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా చంద్రబాబుకు కానీ, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయటానికి ఈ రాష్ట్ర ప్రజలు ఎలా పోయినా పర్వాలేదని చెప్పేటువంటి ఈ వ్యక్తులకు కానీ 1600 కోట్ల రూపాయలు కడతానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీకు దమ్ము ధైర్యం ఉంటే రోజుకి 10 లక్షల వ్యాక్సిన్స్ ఇప్పించగలిగినటువంటి శక్తి మీ దగ్గర ఎవరి దగ్గర ఉంటే మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడండి, లేకపోతే సీరం ఇన్స్టిట్యూట్తో మాట్లాడండి, లేకపోతే మీ ఇయ్యం కొడుకున్నటువంటి కంపెనీతో మాట్లాడండి. మాట్లాడి రోజుకు 10 లక్షల డోసులు కనుక మీరు ఇప్పించండి, ఎంత డబ్బైనా పర్వాలా, 1600 కోట్లే కాదు. మీకు కమిషన్ లేకుండా మీరు ఏం చేయరన్నది కూడా తెలుసు, కావాలంటే మీకు కమిషన్ ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉంది. పిచ్చి మాటలు మాట్లాడకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలకి అడ్డం పడకుండా, కోడిగుడ్డుకి ఏకల పేక్కుండా మీరేమన్నా ఈ ప్రజలకి మేలు చేయటానికి ఏమన్నా అవకాశం ఉంటే చేయండి, కానీ మీ కుల నాయకుడిని గెలిపించుకోవటానికో మీ కుల నాయకుడిని ముఖ్యమంత్రిని చేయటాకో ఈ కుల పత్రికలన్నీ కలిపి, ఈ కుల సంఘం అంతా కలిపి జగన్మోహన్ రెడ్డి గారి మీద విష ప్రచారం చేసి మీరేదో లబ్ధి పొందాలని చూస్తే మీకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తూనే ఉన్నారు, అయినా సిగ్గు శరం లేదు. చెత్త చెత్తగా ఓడిపోయాడు, 23 సీట్లు వచ్చినాయి, కొడుకు కూడా ఓడిపోయాడు, అయినా సిగ్గు శరం లేదు. మళ్ళీ ఎన్నికలు పెట్టండి, ఎన్నికలు పెట్టండి అన్నారు. నిమ్మగడ్డ రమేష్ని అడ్డం పెట్టుకుని ఎన్నికలు తీసుకొచ్చారు. ఆ రోజు కరోనా పెరుగుతుంది, సెకండ్ వేవ్ ఉంది, మీరు ఎన్నికలు పెట్టొద్దని చెప్పి ఎంత మొత్తుకున్నా కూడా నిమ్మగడ్డ రమేష్ని అడ్డం పెట్టుకుని ఏ పత్రికలో, ఇదే మీడియా, ఇదే చంద్రబాబు నాయుడు ఎన్నికలు తీసుకొచ్చింది. మీరు కాదు, పంచాయతీ ఎన్నికలు కానీ, మున్సిపల్ ఎన్నికలు కానీ, అన్ని ఎన్నికలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితి నెలకొల్పడానికి కారణం ఈ చంద్రబాబు నాయుడు కాదా, ఈ పత్రికలు కాదా, ఈ నిమ్మగడ్డ రమేష్ కాదా? ఆ రోజు కరోనా వచ్చిన ఎన్నికలు పెట్టవచ్చు అని చెప్పి, ఎన్నికలు జరిగి తీరాల్సిందే అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వద్దు వద్దు అంటే ఎన్నికలకు భయపడుతున్నామని చెప్పి మరి ఎన్నికలు పెట్టి ఈరోజు ఇంత విచ్చలవిడిగా కరోనా విజృంభించడానికి కారణం ఈ నిమ్మగడ్డ రమేష్, చంద్రబాబు నాయుడు. ఈరోజు నీతులు చెబుతున్నారు ఇంటికాడ దాక్కుని ఒక్కొక్కడు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరేమన్నా ప్రజలకు మేలు చేయాలన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కరోనాని ఎదుర్కోవడానికి ప్రభుత్వంతో కలిసి రావాలని చెప్పి కోరుతున్నాం. అలా కాకుండా కరోనా కన్నా మేమే భయంకరమైన వ్యక్తులు అని చెప్పి మీరు ఎదురొచ్చినా కూడా ఈ రాష్ట్ర ప్రజల సహకారంతో జగన్మోహన్ రెడ్డి గారు కరోనాని, మిమ్మల్ని కూడా ఆయన ఉక్కు పాదంతో మీ ఇద్దరిని కూడా అణిచివేస్తాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు
ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్య భద్రత ప్రతి ఒక్కడి ప్రాణాన్ని కాపాడడానికి ఫస్ట్ టైం కరోనా వస్తే 1900 కోట్ల రూపాయలు ఓన్లీ ఆరోగ్య ట్రీట్మెంట్ ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం ఇది 1600 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ముష్టితో సమానం 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వ్యాక్సిన్ లేయలేరని చెప్పి ఇటువంటి నీచాతి నీచమైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి ఈ నీచుల్ని నిష్ట దరిద్రుల్ని ఏం చేయాలన్నదే ఈ రాష్ట్ర ప్రజలే మరి నిర్ణయం తీసుకోవాలి అదే విధంగా ఇటువంటి అభద్రతా భావాలకు గనుక గురి చేసి ప్రజల్ని ఇబ్బందికి గురి చేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తే ప్రభుత్వం కూడా చూస్తూ ఊరుకోదని చెప్పి వీళ్ళ మీద కేసులు కట్టి అరెస్ట్ చేసి వీళ్ళను లోపలేయాలని చెప్పి మరి ప్రజలు కోరుకుంటున్నారు ఆ కోరికను జగన్మోహన్ రెడ్డి గారు తీర్చాలని చెప్పి కూడా నేను కోరుకుంటూ మరి రేపు ఈ తుప్పనాయుడు గారు జూమ్ యాప్ ఒకటి పెట్టుకుని పనికి మాలినాలతో అఖిలపక్ష సమావేశం అంట దాంట్లో ఎవడయ్యాయంటే పార్టీలు అందరూ కలిపినా కూడా డిపాజిట్లు రానటువంటి వ్యక్తులందరినీ పెట్టుకుని ఒక పనికి మాలినటువంటి బేవాళ్ళలో ఆయన కుల సంఘానికి సంబంధించినటువంటి తీసేసిన తహసీల్దారులు లాంటి పనికి మాలిన కొంతమంది ఉద్యోగం చేయనటువంటి డాక్టర్లను పెట్టుకుని లైవ్లు పెట్టి పిచ్చి స్టోరీలు కరోనా అనే చంద్రబాబు నాయుడు ఈ పిచ్చోళ్ళంట ఆపేస్తారంట ఈ ప్రపంచం కరోనా ఆపలేకపోయింది ఈ చంద్రబాబు నాయుడిని పనికి మాలిన ఎదవలు రేపు జూమ్ యాప్లు పెట్టుకుని ఆపుతారంట కరోనాని ఎలా ఆపాలి ఈయనేదో ముఖ్యమంత్రిలాగా పనికి మాలినటువంటి ఒక గంట మీటింగు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు కోడిగుడ్డుకి ఏకల పీకటం ఎక్కడెక్కడో ఒకటి తీసుకొచ్చి ఇక్కడ ఈ రాష్ట్రంలో జరిగిపోయినాయి అని చెప్పి చెవటం ఏదో కొత్త వేరియంట్ వైరస్ వచ్చిందని చెవటం ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయటం ఇటువంటి పిచ్చి మీటింగులు పెడుతున్నారు వీటి మీద కూడా నిఘా సంస్థలు కన్నేయాలి ప్రజల్ని భయాందోళనకు గురి చేసినటువంటి ఏ ఒక్కడిని కూడా ఆడు ఎంత గొప్పవాడైనా కూడా వదిలేటువంటి ప్రసక్తే లేదు తీసుకొచ్చి అరెస్ట్ చేసి లోపల ఏసం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రభుత్వం మీద విమర్శలు చేసేటప్పుడు ముఖ్యమంత్రి గారి మీద విమర్శలు చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు ఏదో కాపాడుతున్నాడని చెప్పి పిచ్చి వాగుడు వాగుతారేమో ఒళ్ళు దగ్గర పెట్టుకుని సమాజం మీద ప్రజల మీద బాధ్యత గుర్తు పెట్టుకుని ప్రభుత్వానికి మంచి సలహాలు ఇవ్వండి కానీ పిచ్చ పిచ్చ వాగుడు కనుక వాగినట్లయితే ప్రభుత్వం చూస్తుంది అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మిమ్మల్ని ఎవరినే వదిలిపెట్టదని చెప్పి హెచ్చరిస్తూ మరి సెలవు తీసుకుంటున్నాం.